గురువారం రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ఏర్పాట్లు చేపడుతున్నట్లు మెదక్ ఆర్డీఓ ఎన్నికల అధికారి రాజేశ్వర్ తెలిపారు. మెదక్ నియోజకవర్గ పరిధిలో 274 పోలింగ్ బూత్లు ఉన్నాయని, వాటికి అవసరమయ్యే ఎన్నికల సామాగ్రిని స్ట్రాంగ్ రూమ్ నుండి పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ చేస్తున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజేశ్వర్ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ బూతులకు 28 సెక్టర్లకు విభజించడం జరిగిందని, రేపు ఎన్నికల పోలింగ్ నిర్వహణ జరగబోతుందని తెలిపారు. ఈరోజు మనం రేపటి ఎలక్షన్లో భాగంగా జూనియర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరిగింది. మన మెదక్ నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దానికి 28 సెక్టార్స్గా, అంటే 28 రూట్లుగా విభజించడం జరిగింది. 216,843 మంది ఓటర్స్ ఉన్నారు. దాదాపుగా 274 పోలింగ్ స్టేషన్లకు గాను 1300 పైసీలకు ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను నియమించడం జరిగింది. 31 మంది రిజర్వ్తో సహా సెక్టర్ ఆఫీసర్స్ ఉండడం జరిగింది. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ దాదాపు కంప్లీట్ అయింది. పోల్ పార్టీసీకి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా కనీస సౌకర్యాలు కల్పించడానికి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.